हेलो एवरीवन, वेलकम बैक टू मई चैनल। अंदर एलाम्स कामेंट्स षेर चुस्कड़ मर्चिपोद ने वेलकम बैक टू अनदर डे इन मई लाइफ। वीडियो सिंपल ऐ प्रिपेर चुस्कने चिकेन दम बिर्यानी तो चला विषया षेर चुस्काली अंदर तो सो अवी अने वीडियो चूस्तर। वीडियो ने इक स्किप लास्ट वरक चूडी अंड ई होप वीडियो नचुतने चट्ट गुरी अंदर की चपाली। 3 इयर्स बैक अत्य नर्सरी तचको वाल डाबा मीद पे अक्कड़ उड़तलु इंट्लो अदि सरिग्गा एदिगेदि कादु, इफ इन केस एदिगिना पुरुगु पट्टेसेदन्नमाट। चाला मंदुलु एरुवुलु एन्नि वेसानो ई चेट्टुकि। 3 इयर्स गा दीनिकि मंचिगा पोषणिस्ते ई मध्य नवरात्रुलु स्टार्ट अयिन दग्गर नुंचि कूडा इदि माकु मंचिगा पुव्वुलु इव्वडं स्टार्ट चेसिंदि। दानिकैते नेनु चाला हैप्पीगा उन्नानु। अंटे मन गार्डन लोकि इंकोक कोत्त मोक्क अत्तय तीसुकोच्चि पेट्टिंदि। इदि गड्डी गुलाबी अंटारंट। एंत ब्यूटिफुल कलर्स उन्नायो तेलुसा इंदुलो कूडानि। पొద్దున్నే మొక్కలన్నీ చూసుకొని వచ్చేసాను। ఆ తర్వాత ఇక్కడ అమ్మ పూజ చేసుకుంటుంది। అండ్ ఈ రోజు నాకు నాన్ వెజ్ పండగం చెప్పాలి, ఎందుకంటే నేను దసరా నవరాత్రులు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా నాన్ వెజ్ తినలేదు। ఇప్పుడు దసరా కంప్లీట్ అయిపోయింది కదా, ఈ రోజు వెన్స్డే, ఈ రోజు నేను నాన్ వెజ్ తింటాను కాబట్టి మా అందరి కోసం నేను ఈ రోజు చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను। దాని ప్రాసెస్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేద్దాం। ఈ రోజు చికెన్ దమ్ బిర్యానీ వచ్చేసి 1 కేజీ చికెన్ అలాంగ్ విత్ 1 కేజీ రైస్ తోని ప్రిపేర్ చేస్తున్నాను। సో దానికి తగ్గట్టు నేను ఇక్కడ మెజర్మెంట్స్ చెప్తాను। అండ్ ముందే చెప్తున్నానండి, మేము కారం చాలా తక్కువ తింటాము, నేను చెప్పిన దానికి మీరు కొంచెం ఆల్టరేట్ చేసుకోండి మీ కారానికి తగ్గట్టు। ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి, దానికన్నా ముందు మ్యారినేట్ చేసుకోవడం కోసం కావాల్సిన గరం మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాము। ఒక ప్లేట్ లోని షాజీరా, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, తర్వాత అనాస పువ్వు, మరాఠీ మొగ్గ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి। వీటితో పాటు యాలకులు అండ్ బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి। నెక్స్ట్ 1 కేజీ చికెన్ ని నీట్ గా వాష్ చేసి అందులోని రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపుతో పాటు ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన చికెన్ మసాలా పౌడర్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా యాడ్ చేసేయండి। నెక్స్ట్ ఇందులోని ఒక్క నిమ్మకాయ నుంచి తీసుకున్న రసం అంతా కూడా యాడ్ చేసి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి మంచంలోకి మసాలా అంతా వెళ్ళేటట్టు నీట్ గా మిక్స్ చేసుకోండి। అంతా మంచిగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 1/2 అవర్ మారినేట్ చేసుకోండి। నేను ఫ్రిడ్జ్ లో ఏమీ పెట్టలేదు, మీరు కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు। చికెన్ మారినేషన్ కి పెట్టేశాను। ఈ లోపు పంతులు గారు వచ్చారన్నమాట, ఈయన ఏదైనా స్పెషల్ డే ఉంటేనే వస్తారు, ఆ రోజు ఏకాదశి అనుకుంటాను అందుకనే వచ్చారన్నమాట। ఇప్పుడు మనం బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం। ఫస్ట్ అయితే రైస్ బాయిల్ చేసుకోవాలి కదా, దానికోసం అయితే స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులోని 1 టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ యాడ్ చేసుకోవాలి, అంతకు మించి యాడ్ చేయాల్సిన అవసరం లేదు। ఇందులో కూడా బిర్యానీ మసాలా దినుసులని యాడ్ చేసి మంచిగా ఫ్రై చేయండి। ఇవి ఫ్రై అయిన తర్వాత కారం కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి। నేను ఇక్కడ పర్టికులర్ గా ఇన్ని పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నానని చెప్పట్లేదు, మీరు తినే కారానికి బట్టి యాడ్ చేసుకోండి। పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి, కానీ నేను ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టాక్ చేసి పెట్టుకుంటాను, అప్పటికి అయిపోయింది, అందుకనే ఫ్రెష్ గా గ్రైండ్ చేసే లోపు లేట్ అయిపోతుందని చెప్పి ఫస్ట్ వాటర్ యాడ్ చేసేసి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను। బట్ మీరు ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి, అండ్ వాటర్ లోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి రుచికి సరిపడా। రైస్ కుక్ చేసుకోవడం కోసం వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఈ లోపు మనం చికెన్ లోని ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి లాస్ట్ లోని, అవి ఏంటో చూపిస్తాను। ఇందాక నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను। అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పాటు ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి, అండ్ 200 గ్రామ్స్ వరకు పెరుగు యాడ్ చేసుకోండి 1 కేజీ చికెన్ కి। అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఏదైతే బిర్యానీ మీరు ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నారో ఆ బాండి పెట్టండి। అందులోని ఫస్ట్ కొంచెం ఘీ యాడ్ చేసుకుని కింద లేయర్ అంతా కూడా ఘీతో స్ప్రెడ్ చేసుకోవాలి, ఘీ అనే కాదు ఆయిల్ తోనే స్ప్రెడ్ చేసుకోవచ్చు। అలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకుని పెట్టిన చికెన్ ని యాడ్ చేసేసి ఒకదానికి ఒకటి టచ్ అవ్వకుండా ఫ్రీగా ఉండేటట్టు స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేయండి, లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి చికెన్ కుక్ అవుతూ ఉంటుంది నెమ్మదిగా, ఈ లోపు వాటర్ కూడా బాయిల్ అయిపోతుంది చూద్దాము। సో వాటర్ చూసారా ఇలా రోలింగ్ బాయిల్ వచ్చిన తర్వాత ఇక్కడ మెయిన్ స్టెప్ అండి, మనం ఇందులో వేసిన బిర్యానీ మసాలాతో పాటు పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి కదా అవన్నీ తీసి పక్కన పెట్టేయాలన్నమాట। నేను ఎందుకు ఈ ప్రాసెస్ ఫాలో అవుతాను అంటే మా అందరివి కూడా ఓవర్ హీట్ బాడీస్ అన్నమాట, ఏమాత్రం కొంచెం మసాలా ఐటమ్స్ తిన్నా
ఏదైనా కూడా వేడి చేసేసి యూరిన్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోతుంది. అలా వేడి చేయకుండా ఉండాలి అంటే నేను ఇలా మసాలాస్ అన్ని కూడా తీసి పక్కకు పెట్టేస్తాను. ఇలా మసాలా ఐటమ్స్ అన్ని తీసేసిన తర్వాత ఇందులోనే మనం వాష్ చేసుకొని పెట్టుకున్న 1 kg రైస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. కొంతమందికి అనిపిస్తుంది మసాలా ఐటమ్స్ అన్ని తీసేసావు కదా ఇందులో ఇంకేం ఫ్లేవర్ ఉంటుంది అని, బట్ ఆ మసాలాస్ లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా వాటర్ కి దిగిపోతుంది కాబట్టి రైస్ చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుందండి. ట్రస్ట్ మీ, ఒకసారి మీరు ఈ ప్రాసెస్ ట్రై చేయండి. రైస్ యాడ్ చేసిన తర్వాత ఒక 1 tablespoon వరకు ఘీ యాడ్ చేసుకోండి. ఈ ఆప్షనల్, నచ్చితే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు. అండ్ ఇక్కడ రైస్ అయితే మాత్రం ఒక 70-80% కుక్ అయితే సరిపోతుంది. కుక్ అయిన వెంటనే మనం ఇందాక చికెన్ ని ఆల్రెడీ కుక్ చేస్తున్నాం కదా ఇంకొక బాండీలోని, సో ఆ బాండీలోకి ఈ రైస్ ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మొత్తం రైస్ అంతా లేయర్స్ లా స్ప్రెడ్ చేసుకుంటూ ఆ బాండీలో యాడ్ చేసిన తర్వాత ఆ వాటర్ ని జాగ్రత్తగా స్టోర్ చేయండి. ఎందుకు అన్నది నేను చెప్తాను. ఇక్కడైతే నేను ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం మిల్క్ లో మిక్స్ చేసి, బట్ ఈ ఫుడ్ కలర్ అనేది కంప్లీట్ గా ఆప్షనల్. నేను వీడియో పర్పస్ మాత్రమే ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం లేదు అనుకుంటే ఫుడ్ కలర్ స్కిప్ చేసినా పర్వాలేదు. ఇక లాస్ట్ లేయర్ గా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, మీ దగ్గర ఏవి ఉంటే అవి యాడ్ చేసుకోండి. కావాలి అనుకుంటే బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నాకు ఇష్టం లేదు కాబట్టి మేమేం యాడ్ చేయలేదు. ఉత్త పెట్టేసిన తర్వాత దాని మీద బరువు పెట్టాలి. నేను బరువు కోసం అయితే ఒక గిన్నెలోని ఇందాక మనం రైస్ కుక్ చేసుకున్న వాటర్ యాడ్ చేశాను, అదే గిన్నెని నేను బరువులా పెట్టాను. ఇక్కడ మీరు కావాలి అనుకుంటే చపాతీ డో మిక్స్ చేసుకుని మొత్తం సైడ్స్ అన్ని కూడా క్లోజ్ చేసుకోవచ్చు, బట్ నాకు అది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ లా అనిపిస్తుంది, అందుకనే నేను ఇలా సింపుల్ గా చేసేస్తాను. ఇలా బరువు పెట్టేసిన తర్వాత ఫ్లేమ్ ని కంప్లీట్ గా లోలో పెట్టేసుకుని ఒక 30-35 minutes లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే గనక మనకి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇంకా నేను దమ్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు అతేతోని హెయిర్ కి ఆయిల్ అప్లై చేయించుకుంటున్నాను. అండ్ బై ద వే, భుజ్బాబు స్కూల్ కి వెళ్ళాడు, అందుకనే నేను కొంచెం ప్రశాంతంగా వంట చేసుకుంటూ మీకు వీడియో షూట్ చేయగలిగాను కంప్లీట్ రెసిపీ అంతా కూడాని. లేకపోతే వాడు ఉంటే గనక అసలు వీడియో షూట్ చేసుకోవడానికే కుదరదు. అమ్మ అయిపోయిందా, అమ్మ అయిపోయిందా, చికెన్ ఉడికిందా అని ఫుల్ నా తల తినేసేవాడు అని మళ్ళీ నెగిటివ్ గా తీసుకుంటారేమో. ప్రశాంతంగా ఇన్ ద సెన్స్ ఏ హడావిడి లేకుండా నేను వీడియో తీసుకుంటున్నాను అని అర్థము. అంతేగాని వాడు ఉంటే నేను ఏది చేయలేను అని కాదు, వాడు ఉన్నా కూడా నేను అన్ని పనులు చేసుకుంటాను, కాకపోతే కొంచెం హడావిడిగా చేసుకోవాల్సి వస్తుంది. అండియా ఫైనల్ గా చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత వెంటనే మూత ఓపెన్ చేయొద్దు, ఒక 10 minutes అలా వదిలేసేయండి. ఆ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. నేను ఈ విధంగా చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటాను. ఒకసారి మీరు నా ప్రాసెస్ ఫాలో అయ్యి చూడండి, హోప్ఫుల్లీ మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇందాక మాటల్లో భుజ్బాబు స్కూల్ నుంచి కూడా ఇంటికి వచ్చేసాడు, ఎవరైనా గమనించారా? ఇప్పుడైతే అందరం కలిసి లంచ్ చేస్తున్నాం. ఇక్కడ ఒక చాక్లెట్ బాల్ లా కనిపిస్తుంది కదా, అదేంటి అంటే రాగి సంకటి. అత్తయ్య కొంచెం రాగి సంకటి ప్రిపేర్ చేసింది అనమాట. ఫస్ట్ డాడీకి రాగి సంకటి అలాంగ్ విత్ చికెన్ అండ్ మటన్ గ్రేవీ కర్రీస్ యాడ్ చేసి ఇచ్చేసాను. అండ్ మేమైతే చికెన్ దమ్ బిర్యానీతోని మంచిగా మా ఫుడ్ ని ఎంజాయ్ చేసాం. మా ఇంట్లో ఎస్పెషల్లీ మా అమ్మకి, డాడీకి, అత్తయ్యకి, భుజ్బాబుకి వీళ్ళందరికీ నేను చేసిన చికెన్ దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టము. ఒకసారి నేను చేసిన ప్రాసెస్ చూసి మీరు కూడా ట్రై చేయండి, ఎలా కుదిరింది అనేది నా కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ ఇంకొక డౌట్ కూడా క్లియర్ చేసేస్తాను, చికెన్ కరెక్ట్ గా ఉడికిందో లేదో అని డౌట్ ఉంటుంది కదా, ఎందుకంటే మనం రా చికెన్ ని ఒక 5 minutes అలా కుక్ చేసినట్టున్నాము, వెంటనే ఇంకా రైస్ వేసేసాము కదా. ఎలా చేసినా సరే చికెన్ పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఎంత సాఫ్ట్ గా జ్యూసీగా వచ్చిందో చికెన్ అయితే. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు భుజ్బాబు ఉండాలి, మమ్మీ నువ్వు నాకు చికెన్ దమ్ బిర్యానీ చేసి పెట్టు మమ్మీ అని అడుగుతాడు, ఎందుకంటే వాడికి అంత ఇష్టము. ఎస్, లంచ్ చేసేసిన తర్వాత ఈవినింగ్ అరౌండ్ 4 అలా అవుతుంది టైం ప్రెసెంట్ అయితే. ఇప్పుడు మేము ట్రావెల్ కి సంబంధించిన షాపింగ్ కోసం బయటికి వచ్చాం. ట్రావెల్ చేస్తున్నాము అంటే అటు డాడీ వాళ్ళకి అండ్ భుజ్బాబుకి సంబంధించిన మెడిసిన్స్ అయితే కంపల్సరీ నేను షాప్ చేస్తాను. మేము ట్రావెల్ చేసేది ఒక 4-5 days అంటే మాత్రం కంపల్సరీ మెడిసిన్స్ తీసుకుంటాము. అఫ్ కోర్స్ మేము వెళ్లిన ప్లేస్ లో కూడా మెడిసిన్స్ దొరుకుతాయి, బట్ అన్ని బేసిక్ మెడిసిన్స్ లైక్ కోల్డ్, కఫ్, ఫీవర్, వామిటింగ్స్, మోషన్స్, హెడేక్, బాడీ పెయిన్స్, వీటికి రిలేటెడ్ గా మెడిసిన్స్ అయితే తీసుకుంటాము. మెడిసిన్ షాపింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే భుజ్బాబు షాపింగ్ కోసం వచ్చాము. వాడికి ఫుల్ లెంత్ ప్యాంట్స్ అయితే తీసుకోవాలని చెప్పేసి, ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఫుల్ ప్యాంట్స్ ఆర్ లైక్ మ్యాండేటరీ. చిన్నప్పటి నుంచి వాడు వేసుకున్న ప్రతి ప్యాంటు ఈ తిరుపూర్ గార్మెంట్స్ లోనే కొంటాను. బేసిక్ గా నేను భుజ్బాబుకి జీన్స్ వాడను, మీ అందరికీ తెలుసు కదా, నార్మల్ ప్యాంట్సే యూజ్ చేస్తాను. అవైనా సరే ఇక్కడ తిరుపూర్ లోనే తీసుకుంటాము. ఇప్పుడు కూడా ఒక 4 pants తీసుకున్నాము. వాటి కాస్ట్ 1500 చెప్పారు, బట్ బార్గెన్ చేయగా 1300 కి ఇచ్చారు.
ఇంకా అక్కడ తిరుపూర్లో షాపింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు భుజ్బాబు అత్తయ్య నేను కలిసి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఎందుకు అన్నది చెప్తాను. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అమ్మవారిని నిలిపారని చెప్పాను కదా, ఈ రోజు అమ్మవారిది ఊరేగింపుతో పాటు అనుపు కూడా ఉండింది అనమాట. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ నుంచి ఊరేగింపుతో బయలుదేరి పక్క వీధిలో ఇంకొక అమ్మవారు ఉంటారు. ఆ అమ్మవారికి పసుపు కుంకుమ చీర పువ్వులు గాజులు పెట్టడానికి సారీ తీసుకొని వెళ్తున్నారనమాట. సో ఇక్కడ ఫస్ట్ అమ్మవారికి సారీ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందో చూపిస్తాను. చూసారు కదా అమ్మవారికి సారీ ఇవ్వడానికి బయలుదేరారు అందరూ. సో అక్కడ సారీ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అందరూ కలిసి ఇక్కడ అమ్మవారి మండపం దగ్గరికి వస్తారు. అప్పుడు మనం కూడా వెళ్దాము. ఓకే, ఈ లోపు నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఇంతకీ ఎందుకు అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను అంటే భుజ్బాబుకి ప్యాంట్స్ తీసుకున్నానని చెప్పాను కదా, ఆ ప్యాంట్స్ తో పాటు మొన్న లక్కీలో నైట్ డ్రెస్సులు తీసుకున్నానా, ఆ నైట్ డ్రెస్సులు ఆల్టర్ చేసి ఈ ప్యాంట్స్ కి స్టిచెస్ చేస్తారని చెప్పేసి ఇక్కడ టైలర్ దగ్గరికి వచ్చాను. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ ఎవరో మంచిగా టైలరింగ్ చేస్తున్నారని తెలిస్తే అక్కడ టైలర్ కి బట్టలు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మేము రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇందాక ఈ భవానీలందరూ కలిసి అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు చీర అవన్నీ పట్టుకొని వెళ్లారు కదా, వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చేసారు. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఊరేగింపు ఉంటుంది. ఆ ఊరేగింపు ఏంటి అంటే అమ్మవారికి ఇక్కడ మండపం దగ్గర సారీ పెట్టుకున్నారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క స్వీట్ ఐటమ్ పెట్టారు. ఇప్పుడు ఆ సారీ మొత్తాన్ని పట్టుకొని మొత్తం ఊరంతా కూడా ఊరేగిస్తారు. చూసారు కదా ఆడవాళ్ళందరూ బుర్ర మీద సారీ పెట్టుకుని మొత్తం ఊరేగింపుకి వెళ్తున్నారు. ఇలా ఊరేగింపుగా వెళ్లారు కదా, మధ్యలో ఎవరైనా ఇల్లు వచ్చింది అనుకోండి, వాళ్ళు పెట్టిన స్వీట్ పట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. యాక్చువల్ గా అమ్మవారికి సారీ పెడుతున్నారన్న విషయం నాకు ఎవ్వరు చెప్పలేదు తెలుసా. నాకు ఏ మాత్రం తెలిసి ఉంటే నేను ఖచ్చితంగా ఈసారి అమ్మవారికి సారీ పెట్టేదాన్ని. బట్ హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ అయినా అమ్మవారికి మంచిగా సారీ పెట్టుకొని నవరాత్రులు కూడా మంచిగా చేసుకోవాలి అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ గా మేము దసరా వచ్చేసరికి అందరం డౌన్ అయిపోతున్నాము. బట్ హోప్ఫుల్లీ అమ్మవారి దయ వల్ల నెక్స్ట్ ఇయర్ మంచిగా అమ్మవారికి పూజ చేసుకుని అమ్మవారికి సారీ కూడా పెడదాం అనుకుంటున్నాను. లైఫ్ లో మనకి చాలా స్ట్రగుల్స్ వస్తూనే ఉంటాయి. అమ్మో స్ట్రగుల్స్ వచ్చేసాయని లైఫ్ ఆపేయకూడదు. నెక్స్ట్ ఇంకా మంచి లైఫ్ ఉంటుందని చెప్పేసి ఆ స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా మంచి లైఫ్ ఉంటుంది. ఇంతకీ ఊరేగింపు మా అపార్ట్మెంట్ వరకు ఎందుకు వచ్చింది అంటే మా పక్కింటి అక్క వాళ్ళు సారీ పెట్టారనమాట అమ్మవారికి జాంగ్రీ. ఇంకా అలా డప్పుతో పాటు సారీ పట్టుకొని అక్క అయితే ఇంటికి వచ్చేసింది. ఈ విధంగా ఎవరింటికి వాళ్ళు సారీ పట్టుకొని వెళ్ళిపోయారు. అండ్ నెక్స్ట్ మళ్ళీ అందరూ గ్యాదర్ అయ్యి ఇప్పుడైతే అమ్మవారి నిమజ్జనంకి వచ్చేసారనమాట. ఇప్పుడు అమ్మవారి నిమజ్జనం కార్యక్రమం జరుగుతుంది. మళ్ళీ వస్తుందమ్మా, మళ్ళీ సంవత్సరం అమ్మవారు వస్తారు. నీకు దుర్గమ్మ, దుర్గమ్మ ఎక్కడికి వెళ్ళలేదు, నీ దగ్గరే ఉంది సరేనా. భుజ్బాబు గారు ఏడుస్తూ ఉంటే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు. పాపం ఎంతో క్యూట్ గా అమాయకంగా ఏడుస్తూనే ఉన్నాడు, నాకు అమ్మవారు కావాలి అని గత 2 డేస్ గా కూడా. ఈ రోజు చాలా ఎక్కువ ఏడ్చాడు అనమాట. ఇంకా ఫైనల్ గా నాకు ఏం చేయాలో ఒక నిమిషం తోచలేదు. నేనేం చేశానంటే లాస్ట్ కి దేవుడి రూమ్ లోకి వెళ్ళి అక్కడ అమ్మవారు ఉన్నారు కదా, సో ఆవిడని చూపించి ఇగో అమ్మవారు నీ దగ్గరే ఉన్నారు, ఎక్కడికే వెళ్ళలేదు, మన ఇంట్లోనే ఉన్నారని చెప్తే అప్పుడు కామ్ అయ్యాడు. భుజ్బాబుని కామ్ చేసేసాను కానీ ఒక నిమిషం నాకే ఏడుపు వచ్చింది. అప్పుడే దసరా అయిపోయిందా, అమ్మవారు ఇంకొన్ని రోజులు ఉంటే
బాగుంటుంది కదా అని చెప్పి, అంటే ఒక మండపం కడతారు, అక్కడ అందరూ గ్యాదర్ అవుతారు, మంచిగా అందరితో మాట్లాడుకొని ముచ్చట్లు పెట్టుకొని అమ్మవారికి పూజలు చేసుకొని చాలా బాగుంటుంది కదా, ఆ వైబే డిఫరెంట్ గా ఉంటుంది. ఆ మండపం అంతా కూడా చాలా హ్యాపీగా హ్యాపెనింగ్ ప్లేస్ లా ఉంటది. బట్ వన్స్ అమ్మవారి నిమజ్జనం అయిపోయిన తర్వాత ఆ ప్లేస్ అంతా చాలా కామ్ గా ఎప్పుడు యథావిధిగా ఉండేటట్టే ఉంటది. మళ్ళీ వినాయక చవితికో లేకపోతే దసరాకో ఈ హడావిడి చూస్తాము. అప్పటిదాకా ఇంకా ఎవరి ఇంట్లో వాళ్ళు బిజీ లైఫ్ లీడ్ చేస్తూనే ఉంటాము. ఓ బై ద వే, మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను, మెడిసిన్స్, బుజ్జుబాబుకి కొత్త బట్టలు అన్ని కొన్నాను కదా, ఎందుకంటే మేము ట్రావెల్ చేస్తాం అనుకున్నాం కాబట్టి ఇవన్నీ కొన్నాను. కానీ సడన్ గా లాస్ట్ మినిట్ లో మేము ట్రావెల్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. రీజన్ ఏంటి అంటే, సాటర్డే పౌర్ణమి రోజు చంద్రగ్రహణం వచ్చింది కదా, ఆ రోజు ఇంకా టెంపుల్స్ అన్ని క్లోజ్ చేసి ఉంటాయి కాబట్టి వీ హ్యావ్ నో అదర్ ఆప్షన్, ఇంకా అందుకనే స్టాప్ అయిపోయాము. ఇంకా ఎటు మా ట్రావెల్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మేము ఏ ప్లేస్ కి వెళ్తున్నాము అనేది ఇక్కడ నేను రివీల్ చేయలేదు. ఇఫ్ ఇన్ కేస్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రావెల్ చేస్తే అప్పుడు మీకు చెప్తానులేండి. ఎస్ గైస్, ఈ విధంగా నడే అయితే జరిగింది. అనుకోకుండా ట్రావెల్ కి అన్ని ప్లాన్ చేసుకున్నాం బట్ లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయిపోయింది. ఈ వీడియోని అయితే నేను ఇక్కడతోనే ఎండ్ చేద్దాం అనుకుంటున్నానండి. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. చూసారు కదండి ఇది ఇవాళ వీడియో. మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్, అండ్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.